YS Jagan to YCP Vyavasthapaka Adhyakshudu Sivakumar Bheti Ayyaru Party Nunchi Bahishkarana Tarvata Modati Sari Jagan to Bheti Ayyaru Sivakumar. YS Jagan to YCP Vyavasthapaka Adhyakshudu Sivakumar Bheti Ayyaru ka party nunchi bahishkarinchina tarvata modatisariga Jagan to Bheti Kavadam tadanantara parinamalu manam gamanincham ika suspend kavadanto YCP symbol tanade antu Kendra Ennikala Sanghaniki firyadu chesaru Sivakumar ika ennikalu daggara padutunna nepathyamlo ee vivadaniki check pettalani bhavinchina Jagan Sivakumar to kalisi pani cheyadaniki ayanu pilipinchinattu sampradimpulu jaruputhunnattuga telustundi ika details maa pratinidhi Ramesh nadi telusukundam Ramesh పార్టీ బహిష్కరణకు గురై పార్టీ నుంచి బహిష్కరణకు గురైన తర్వాత శివకుమార్ ఇవాళ వైసీపీ అధినేత జగన్తో భేటీ కావడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఆయన ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం తదనంతర పరిణామాలు గమనిస్తే ఏ విధంగా చూడాలి? పరమేశ్వర్, కొద్దిసేపటి క్రితమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కృతుడైనటువంటి బహిష్కృత నేత శివకుమారు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు శివకుమార్ జగన్తో సమావేశమయ్యారు. ముఖ్యంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా శివకుమార్ ఒక బహిరంగ లేఖను విడుదల చేయడం జరిగింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుందంటూ కూడా బహిరంగ లేఖను విడుదల చేశారు. ఈ విషయాన్ని జగన్ సీరియస్ గా తీసుకున్నారు. పార్టీ నేతలతో కానీ పార్టీ అధిష్టానంతో కానీ ఇస్తామని నిమిత్తం లేకుండా శివకుమారు సొంతగా లేఖను విడుదల చేయడం పట్ల జగన్ సీరియస్ గా తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఆయన్ను పార్టీ నుంచి శాశ్వతంగా బహిష్కరిస్తూ గతంలో జగన్ నిర్ణయం తీసుకున్నారు. అయితే శివకుమారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తనదని, తాను పార్టీని స్థాపించారని, జగన్ తనతో కలిసి పనిచేయడానికి ఆసక్తిగా ఉన్నటువంటి నేపథ్యంలోనే రాజశేఖర రెడ్డి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం కోసం పార్టీని జగన్మోహన్ రెడ్డికి అప్పగించారని, అయితే అట్లాంటి తననే పార్టీ నుంచి బహిష్కరించడం పైన ఆయన కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీంతో పాటు న్యాయ పోరాటానికి కూడా సిద్దమవుతున్నటువంటి పరిస్థితి
ఒకవైపు ఉంది. ఇప్పటికే పార్టీ రాజ్యాంగానికి విరుద్ధంగా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడైనటువంటి శివకుమార్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేయడానికి వ్యతిరేకంగా ఆయన కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించడం జరిగింది. ఈ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం కూడా జగన్ కు నోటీసులు ఇచ్చింది. ఈ నెల 11వ తేదీ లోపు శివకుమార్ ని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం పైన వివరణ ఇవ్వాలంటూ కూడా గతంలోనే కేంద్ర ఎన్నికల సంఘం జగన్ కు నోటీసులు ఇచ్చింది. దీంతో ఈ వివాదం మరింత ముదిరే అవకాశం ఉందని భావించిన వైసీపీ అధినేతతో పాటు ఆ పార్టీ ముఖ్య నేతలందరూ కూడా శివకుమార్ ని పిలిపించి మాట్లాడాలని నిర్ణయించారు. అందులో భాగంగానే పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు శివకుమార్ కి ఫోన్ చేసి జగన్ తో సమావేశానికి రావాలని ఆహ్వానించడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పుడు సమావేశం జరుగుతుంది. ముఖ్యంగా శివకుమార్ బహిరంగ లేఖ రాయడం, ఆ తర్వాత అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం, తాజాగా జరుగుతున్న పరిణామాలు, ఈ అన్నిటిపైన ఈ ఇద్దరు నేతలు చర్చించే అవకాశం ఉంది. భవిష్యత్తులో మళ్లీ కలిసి పనిచేసే దిశగా ముందుకు రావాలని శివకుమార్ ను జగన్ కోరే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా సార్వత్రిక ఎన్నికల సమయం దగ్గర పడుతుంది. ఈ రోజు రేపు ఎన్నికల నోటిఫికేషన్ కూడా రాబోతుంది. ఇట్లాంటి సమయంలో అనవసరమైనటువంటి వివాదాలతో పార్టీకి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని జగన్ భావిస్తూ ఉన్నారు. అందుకే సమస్యను వీలైనంత సామరస్యపూర్వకంగా పరిష్కరించాలనే ధోరణిలో జగన్ ఉన్నారు. అందులో భాగంగానే ఈరోజు శివకుమార్ ని పిలిచి మాట్లాడుతున్నట్టు తెలుస్తూ ఉంది. ఇక ఈ వివాదానికి దాదాపుగా తెరపడే అవకాశం ఉన్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు కూడా చెప్తూ ఉన్నాయి. అయితే శివకుమార్ బయటకు వచ్చి ఏం మాట్లాడతారు, ఒకవేళ పార్టీకి సంబంధించి పార్టీ ముందు ఆయన ఎట్లాంటి వాదన వినిపిస్తారు, జగన్ ఆ వాదంతో ఏకీభవిస్తారా, మళ్ళీ కలిసి పనిచేస్తారా అనేది మాత్రం ఈ భేటీ తర్వాత తెలిసే అవకాశం ఉంటుంది. రమేష్, గతంలో 99TVతో మాట్లాడిన సందర్భంలో పార్టీలో తమకు కీలకమైన పదవులు బాధ్యతలను అప్పజెప్తామని చెప్పినటువంటి పరిస్థితి ఉంది, కానీ ఎలాంటి అవకాశం కల్పించకపోవడం కూడా కొంత ఆయన అసంతృప్తికి గురైనట్టుగా తెలుస్తా ఉంది. సో దీనికి సంబంధించి ఇవాళ ఏమైనా చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తోందా? అంటే గతంలో పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్న సమయంలో పార్టీకి పార్టీని జగన్ కి అప్పగించే సమయంలో కూడా శివకుమార్కి తగిన ప్రాధాన్యత పార్టీలో కల్పిస్తామనే మాట ఇచ్చారు జగన్. ఆ మాటను నిలబెట్టుకోవాలని కూడా శివకుమార్ పదే పదే చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పుడు రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు శాఖలకు జగన్ పార్టీగా అధ్యక్షుల్ని నియమించడం జరిగింది. తెలంగాణ బాధ్యతలను తనకివ్వాలని గతంలో శివకుమార్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిని కోరడం జరిగింది. కానీ శివకుమార్ కు పార్టీ బాధ్యతలు ఇచ్చే విషయంలో జగన్ కొంత వెనకడుగు వేశారు. గట్టు శ్రీకాంత్ రెడ్డికి పార్టీ బాధ్యతలు అప్పగించడం జరిగింది. ఆ తర్వాత ఆ సమస్యలన్నింటికి పరిష్కారం అవుతాయని పార్టీలో ఎంతకాలం కొనసాగినప్పటికీ తనను పార్టీ నుంచి శాశ్వతంగా బహిష్కరించడం పైనే ప్రధానంగా శివకుమార్ జగన్ తీరుపైన, జగన్ వ్యవహరిస్తున్న తీరుపైన వ్యతిరేకంగా ఉన్నారు. అందులో భాగంగానే తనకు జరిగినటువంటి అన్యాయం పైన పోరాటాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. ఇప్పుడు శివకుమార్ కూడా తను మనసులో మాటలు జగన్ కు చెప్పే అవకాశం ఉంది. త్వరలో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఎన్నికలు జరిగిన తర్వాతైనా తెలంగాణలో పార్టీని బతికించడం కోసం ఖచ్చితంగా తెలంగాణ పార్టీ బాధ్యతలు కోరే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఒకవేళ తెలంగాణలో పార్టీని బతికించుకోవాలంటే ఇప్పుడున్నటువంటి నాయకత్వాన్ని మార్చి కొత్త వారికి ఇవ్వాలని డిమాండ్ కూడా పెట్టే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తుంది. ఇక దీంతోపాటు గతంలో తనకు ఏదైతే పార్టీలో సముచిత స్థానం ఇస్తామని జగన్ హామీ ఇచ్చారో ఆ మాట నిలబెట్టుకోవాలని కూడా కోరే అవకాశం ఉన్నట్టుంది. వీటన్నిటిపైన జగన్ కూడా కొంతవరకు సానుకూలంగా ఉంటారనే అభిప్రాయాన్ని మాత్రం శివకుమార్ వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు కూడా ఈ విషయాన్ని మరింత పెద్దది చేసే బదులు వీలైనంత త్వరగా, వీలైనంత సానుకూల వాతావరణంలో ముగించాలనే భావిస్తున్నారని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ రమేష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.